ఇస్లామిక్ కల్చర్లో కూడా, ఇస్లాంలో కూడాను వాళ్ళు వెరీ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, సెహర్ అంటే పొద్దున్నే 5 లోపల నిద్ర లేవాలి అన్నది ఖురాన్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేసింది. ఆ తర్వాత బాదే మగరిబ్ ఫుడ్ తీసేసుకోవాలి. బాదే మగరిబ్ అంటే 7 తర్వాత, 7:30 తర్వాత దాన్ని మగరిబ్ అంటారు. ఇషా అంటే 8 తర్వాత, 8 o'clock యూజువల్గా ఇషా నమాజ్ అని ఉంటుంది, ఆ ఇషా తర్వాత పడుకోవాలి అని వెరీ క్లియర్గా రాస్తుంది. అది ఎంతమంది పాటిస్తున్నారు మరి? అవన్నీ పాటించకుండా ఆరోగ్యం పాడైపోతుంది మాకు అంటే పాడుగాక ఏమవుతుంది మరి? ఇప్పుడు 8:30 పడుకుంటే కనుక వాళ్ళు షార్ప్గా ఫ్రమ్ 9 o'clock నుంచి 3 o'clock వరకు, రాత్రి 9 o'clock నుంచి తెల్లవారుజాము 3 వరకు బాడీని దాన్ని రిపేర్ చేసుకునే టైం అనమాట. అది మీరు టైం ఎక్కడ ఇస్తున్నారు దాన్ని రిపేర్ చేసుకోవడానికి? బాడీ డీటాక్సిఫికేషన్ చేసే టైం కూడా అదే టైం. వేర్ ఇస్ ద టైం? మీరు ఒకవేళ ఎంత లేట్గా నిద్రపోతుంటారో మార్నింగ్ మళ్ళీ ల్యాబొరేటరీకి కట్టేసే టైం మార్నింగ్ 3 o'clock అది యాజ్ యూజువల్. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము దాన్ని. సో 3 o'clockే అది కట్ ఆఫ్ అయిపోతుంది అనేది. సో మీరు 8:30 పడుకోకపోతే కనుక 3 o'clockకి మీరు రాత్రి 12:00 వరకు సినిమాలు చూసుకుంటూ, అది చూసుకుంటూ, ఇది చూసుకుంటూ, అటు తిరుగుకుంటూ, ఇది తిరుగుకుంటూ తినుకుంటూ, పైగా మళ్ళీ నువ్వు ఈ మధ్య మధ్యలో చిప్స్ అంటారు, అవంటారు, ఇవంటారు. సో ఇలా కంటిన్యూస్గా 1 o'clock వరకు ఉంటే కనుక మిగిలింది ఎంత టైము? జస్ట్ 2 to 3 hours అంతే కదా. 3 వరకు, 3 తర్వాత మళ్ళీ అగైన్ మెటబాలిజం అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. దట్స్ డిఫరెంట్. సో దీంతో ఏమైపోతుంది, 3 hours టైం ఏదైతే 8:30 నుంచి 3 o'clock వరకు జరగాల్సిన టైంని మీరు కుదించి దానికి 2 గంటలు ఇచ్చేప్పటికీ ఏమవుతుంటే ఎవ్రీడే ఇలాగే జరిగేప్పటికి, ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే పర్వాలేదు, దట్ ఓకే, బాడీ మేనేజ్ చేయగలుగుతుంది. బట్ డైలీ అంటే డైలీ అనేప్పటికీ అది మేనేజ్ చేయలేదు. చేయకపోయేసరికి ఏమవుతుంది మీకు? ఆటోమేటిక్గా మెటబాలిజం దెబ్బతింటుంది. మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది? లివర్ డ్యామేజ్ అవుతుంటుంది. లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. ఇక్కడ ఫ్యాట్ ఎక్కువైపోతుంటుంది కదా, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఫ్యాట్ తీసుకుంటే కనుక ఆ ఫ్యాట్ వచ్చేప్పటికి ఏమవుతుంది? గాల్ బ్లాడర్లో ఫ్యాట్ వచ్చేసి దానిలో స్టోన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మరి ఆ ఏదైతే స్టోన్ ఫామ్ అయిందో ఆ స్టోన్ ఫామ్ అవ్వడానికి ఏవైతే దోహదపడుతున్నాయో వాటిలన్నింటినీ ఫస్ట్ కట్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత స్టోన్ ఫామ్ అయిన దానికి యునానీలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి కరిగించడానికి, కత్తి పెట్టకుండా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యునానీ మెడిసిన్ తీసుకోండి. అది పెద్దగా అయ్యి పెరిగి ఆఖరికి లోపల ఆపరేషన్ చేసి కట్ చేసి కోసి తీసేంతవరకు ఎందుకు వెయిట్ చేయడం మీరు? వెంటనే యునానీ వైద్యుల దగ్గరికి రండి. యునానీ మెడిసిన్లో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి, తీసుకోండి. డైటోథెరపీ ద్వారా దాన్ని కంట్రోల్ చేయండి, తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత కూడా యునానీ వైద్యంలో ఇలాంటి స్టోన్స్ ఫామ్ కాకుండా కూడా మాకు మేము మొక్కలు ఇస్తాం వాళ్ళకి. ఆ మొక్కలు నెలకి 1 సార్లో లేకుంటే 2 సార్లో లేకుంటే వారానికి ఒకసారి వారి యొక్క సివియారిటీని బట్టి ఆ మొక్క ఇచ్చిన జ్యూస్ తాగడం కూడా కష్టమేనా? ఏదో ఒకటి, ఏ టమాటో జ్యూసో, ఏ పైనాపిల్ జ్యూసో, ఏవైతే జ్యూసెస్ తాగుతున్నారో మీరు, ఆ జ్యూస్లో ఏం చేయాలంటే మేము ఇచ్చే మొక్కలు ఏవైతే ఉంటాయో, మా దగ్గర జఖ్మే హయాత్ అని మొక్కలు ఉంటాయన్నమాట. ఈ జఖ్మే హయాత్ మొక్కల్ని ఏం చేయాలంటే వాటి ఆకులు తీసుకొని గ్రైండ్ చేసుకొని తాగేయడమే అంతే. దట్స్ ఇట్. అండ్ ఈవెన్ ఎవరైతే డయాబెటీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి రీనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి, వాళ్ళకి ఇన్సులిన్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ఆ ఇన్సులిన్ ప్లాంట్ రోజుకు ఆకు తిన్నా చాలు వాళ్ళకి రీనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, రీనల్ ప్రాబ్లమ్స్ అంటే. సో ఇలా మనము బాడీని వీలైనంత వరకు కండిషన్లో పెట్టడానికి ప్రయత్నించాలన్నమాట. అండ్ గాల్ బ్లాడర్లో ఏవైతే స్టోన్స్ ఇలాంటివి ఉన్నాయో, 4 mm, 5 mm, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్ టు మనకి, అది మీరు యునానీ వైద్యుల్ని కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర కనుక మెడిసిన్స్ తీసుకుంటే కనుక చాలా సునాయాసంగా చాలా ఈజీగా స్టోన్స్ కరిగించేయచ్చు. ఇలా బుచ్చడంత మందికి మేము కరిగించాము. అసలు వాటి మాకు రోజు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్, రీనల్ స్టోన్స్ అన్నవి అవి పరిపాటిలో ఉండే డైలీ ఇదన్నమాట అది. సో దయచేసి అందరూ కూడాను గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఏవైతే ఇవి ఉన్నాయో వాటిని మీరు యునానీ వైద్యం ద్వారా చక్కగా మీరు కత్తి పెట్టకుండా తగ్గించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.